శాతం రెడ్డి గారు బూతుల దగ్గర మీరంటే మీరన్నట్టు ప్రశాంతంగానే ఉంది ఎక్కడ గందరగోళాలు గొడవలు ఇవేం జరగలేదు కానీ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు గాని లేదంటే చౌరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మాట్లాడారు అని పేరుతో వైరల్ అవుతున్న ఒక ఆడియో గాని 450 ఓట్లు మాయమే వేసేసుకుంటాం ఎవరొకలతో వేయించేస్తాంలే బస్సుల్లో ఇప్పుడు పెట్టొద్దు ఇవన్నీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఆరోపణలు గానే చూడాలా లేదంటే నిజం జరిగిందా వాస్తవం ఏంటనేది ప్రజలకు ఒక క్లారిటీ అయితే రావాల్సిన అవసరం ఉంది కదా అందుకని నేను అడుగుతున్నా నేను చాలా స్పష్టంగా నేనే చెప్తున్నాను ప్రతిపక్షాలు ఏదైతే ఆరోపిస్తున్నాయో ఆ మోతాదులో అంత మొత్తంలో జరుగుండొచ్చు జరగకపోవచ్చు ఖచ్చితంగా అధికార పార్టీ వైపు నుంచి మాల్ ప్రాక్టీస్ ప్రోత్సహించారు ఆర్గనైజ్ చేశారు నేనే అంటున్నాను ఒక ఇండివిజువల్ పర్సనాలిటీగా నేనే చెప్తున్నాను అధికార పార్టీ అలాంటి తప్పులు చేసింది ఎంత మోతాదులో అనేది నేను చెప్పలేను కానీ తప్పులు చేసింది అదే విధంగా నేను ఇంకో చెప్తున్నాను బూతుల్లో ఎట్లాంటి ఇష్యూ జరగలేదంటే అర్థం ఆడ బాగా జరిగిందని కాదు ఎంటైర్ ఏజెంట్లందరూ కామ్ అయిపోయారు అంటే ప్రధానంగా అధికార పార్టీకి పోయింది లేదు ఎందుకంటే వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి పోయింది లేదు ఇప్పుడు ఎంటైర్ ప్రతిపక్షం సంబంధించిన ఏజెంట్లు 200 పై చిన్నకు బూతులు ఉన్న తిరుపతిలో సింగిల్ బూత్ లో కూడా గొడవ ఏదో జరగలేదు ఇప్పుడు బెట్టేతర మాల్ ప్రాక్టీస్ కి దొంగ ఓటర్లు వచ్చినప్పుడు అడ్డుకోవాల్సింది ఎవరు ఏజెంట్లే కదా ప్రభుత్వ యంత్రాంగం ఎలక్షన్ కమిషన్ కూడా అడ్డుకోవాలి మనకి ఎన్నికల ప్రక్రియలప్పుడు ప్రతిపక్షం పాత్ర పోషిస్తుంది నేను వెళ్ళిన పోలింగ్ బూత్ లో నేను మాస్క్ వేసుకున్నాను హ్యాట్ పెట్టుకున్నాను స్పెట్స్ పెట్టుకున్నాను గుర్తుపడతారా మీరు గుర్తుపట్టలేదు కానీ నన్ను ఎవరు ఒక ఏజెంట్ ఎవరు కూడా నువ్వెవరు నీ పరిస్థితి అడగల సాధారణ పోయినప్పుడు నీ పేరేం పేరు మీ ఇంట్లో వాళ్ళ పేరు అడుగుతారు కనీసం ట్రాక్ చేస్తారు ఒక్కరు అడగలేదు నా బట్టి మీరు ఓటేసి వచ్చి అన్ని పోలింగ్ బూత్లు ఇదే పరిస్థితి అంటే పోలింగ్ బూత్లో ప్రతిపక్షాలు క్రియాశీలకంగా లేకుండా పోయినాయి కారణాలు ఏమన్నా కావచ్చు పోనీ ప్రతిపక్షం ఒక ఆరోపణ చేయొచ్చు కదా మా ఏజెంట్ 200 చోట్ల పెట్టాం తరివేసినారు లేకపోతే కొట్టారు లేకపోతే పానీకుండా అడ్డుకున్నారు లోపల మా వాళ్ళు ఇష్యూ చేస్తే బయటికి తరిమేసినారు ఒక్క ఘటన మీ మీడియాలో ఎక్కడ వచ్చిందా ఏజెంట్లకు సంబంధించి మరి ఏంటి